కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ అప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతోందని తెగ హడావిడి చేస్తోంది. ఎన్నికల హామీలు అమలులో విఫలమైన సర్కార్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమదే విజయం అన్నట్లు ప్రగల్భాలు పలికారు వైసీపీ నేతలు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర వచ్చేసరికి చేతులెత్తేశారు. ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదని పోటీ నుండి విరమించుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఇంతకు వైసీపీ ఎందుకు ఈ ఎన్నికలను బహిష్కరిస్తోంది? బలం చాలదనా? బలమైన అభ్యర్థులు దొరకలేదనా? వైసీపీ 151 స్థానాల్లో గెలుపొంది. 2019లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగించింది. ఆ క్రమంలో గతేడాది ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ఆ 3 స్థానాలను గెలుచుకోవాలని అన్ని ప్రయత్నాలు చేసింది. ఓటర్ల నమోదులో అక్రమాలకు పాల్పడింది. అయినా 3 చోట్ల వైసీపీ మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. పార్టీ అధికారంలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి అరాచకాలు చేసి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. జగన్ మార్క్ రాజకీయాన్ని టీడీపీ ధీటుగా ఎదుర్కొని ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా తయారైంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఇప్పటికే కృష్ణా జిల్లా స్థానానికి గౌతమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ వర్గాలకే మింగుడుపడ్డం లేదట. ఆ పార్టీ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా మతలబే ఉన్నాయన్న చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఏడాది జరిగిన 3 పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఆ ఘోర పరాభవాన్ని జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ రెడ్బుక్ జపమే చేస్తూ తర్వాత అధికారంలోకి వచ్చేది తానే అన్నట్లు పోలీసులకు వార్నింగులు ఇస్తున్నారు. ఓటమి తర్వాత వైసీపీ కూటమి ప్రభుత్వంపై పదే పదే విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా అయితే మారలేదు. దాంతో ఇప్పుడు పోటీ చేసినా అసెంబ్లీ ఎన్నికల ఫలితమే పునరావృతమవుతుందని, పోటీ నుంచి తప్పుకుంటే కనీసం పరువైనా దక్కుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అరాచకాలు చేస్తున్నారంటూ టీడీపీపై నిందలు మోపవచ్చు. పైగా టీడీపీకి మరింత బలంగా పోటీనిచ్చేలా పీడీఎఫ్నకు పరోక్షంగా దోహదపడచ్చు. తద్వారా టీడీపీను దెబ్బకొట్టొచ్చు అనే యోచనతోనే ఎన్నికలను బహిష్కరించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతేడాది పట్టభద్రుల ఎన్నికల సమయంలో తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ ఇప్పుడు అధికార టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని, ఈ కారణంగా పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. జగన్ పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై వారి మధ్య చర్చ జరిగిందట. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవు కాబట్టి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పడానికి ఫిక్స్ అయ్యారట. సమావేశ అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని అక్కడే మీడియా ముందుకొచ్చి అదే పల్లవి వల్లెవేశారు. తర్వాత జగన్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే పరిస్థితి లేదని, ఓటు వేసేందుకు ఓటర్లను తీసుకువచ్చే కార్యకర్తలపై దొంగ కేసులు పెడతారని, ఇలా ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేనప్పుడు కార్యకర్తలను ఎందుకు ఇబ్బందులు పాలు చేయాలని ప్రశ్నిస్తూ ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 4 జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. ఇప్పుడు ఆ పార్టీకి పోటీ చేసేందుకు సమర్థులైన అభ్యర్థులే దొరకడం లేదని, అందుకే పలాయనం చిత్తగించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.